అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. అధునాతన టెక్నాలజీతో ప్రమాదాలను అరికట్టే అంశంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పోలవరం పూర్తి చేసి కరువు లేని రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 5 ఏళ్లలో గ్రామ పంచాయతీల రూపురేఖలను మార్చేస్తామన్నారు సీఎం. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బెంగళూరు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలోని రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పరిస్థితిపై కలెక్టర్తో ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. ఈ ప్రమాదంలో 17 మందికి పైగా మరణించగా 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారని, ఎంత ఖర్చైనా అందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తామని చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని, మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్న చంద్రబాబు దాని పర్యావసానం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీనిని వైసీపీ నేతలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి, తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి 60 రోజులు చేత గాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. పెట్టుకుంటుంది పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాదు పైసలు ఏర్పడిన రకం. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలపై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టి ఈ ఏడాది నరేగా కింద 4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నట్లు సీఎం చెప్పారు. నరేగా కింద 100 రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యతన్న సీఎం, పథకం ద్వారా ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని చెప్పారు. 13,220 గ్రామాల్లో ఇదే మరియు గ్రామసభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీన్ని కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి, సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి, గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు
లేకుంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్ల పనిదినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగంగా మారితే తర్వాత వచ్చిన వైసీపీ పాలనతో అందరూ ఇబ్బంది పడ్డారని సీఎం అన్నారు. వైసీపీ సభలకు వెళితే వారు మధ్యలో బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టారని గుర్తుకు చేశారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమన్న బాబు గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం వచ్చాక నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణలు గుప్పించారు. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ళు కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం, ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా అన్నా, ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి, అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి తొందరలోనే. మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని, అది కూడా ఇస్తా, మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేస్తామన్న చంద్రబాబు పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని, ఇళ్లకు విద్యుత్, సురక్షిత తాగునీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో వేసిన వీధి దీపాలను కూడా వైసీపీ నేతలు దొంగిలించుకుపోయారని ఆక్షేపించారు. కేంద్రం సాయంతో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసమే ఎప్పుడు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని సీఎం చెప్పారు. 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లే కాదు, వానపల్లి పంచాయతీ, రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. మురిక్కాలవలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురిక్కాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. For more videos like this, subscribe BigTV channel.